మీరు రెండు సార్లు ఆశీర్వదిస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏమేం పనులు చేసుకున్నామో మీ కళ్ళ ముందే ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వము చేయని విధంగా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు ఇవాల రైతులకు ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు చేయని ఆలోచన చేసి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. రైతు బీమా పెట్టిండు, రైతుకు ధీమానిచ్చిండు, అదేవిధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు, రైతు వేదికలు కట్టిన, ఊరూరా రైతు బంధు సమితులు పెట్టి రైతులను ఆర్గనైజ్ చేసిన, ఇదంతా వ్యవసాయదారుల కోసం, రైతుల కోసం, మన ప్రాంత బాగు కోసం చేసుకున్నాం. 24 గంటల కరెంటు ఇవాళ బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అందుతూ ఉంది. మరి 9.5 ఏళ్ళు ఇవాళ ఆసరా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు కానీ, ఇంకా చాలా చాలా సంక్షేమ కార్యక్రమాలు, కేసీఆర్ కిట్లు కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీకు చేవెళ్ళ నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో మాటిచ్చినాం, 111 జీవోని ఎత్తేస్తామని చెప్పినాం, ఎత్తేసినాం. కాకపోతే దానిలో కూడా కొంతమంది న్యాయపరమైన చిక్కులు. మీరు రెండుసార్లు ఆశీర్వదిస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఏమేం పనులు చేసుకున్నామో మీ కళ్ళ ముందే ఉన్నాయి. భారతదేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వము చేయని విధంగా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు ఇవాళ రైతులకు ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదేవిధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు చేయని ఆలోచన చేసి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు. రైతు బీమా పెట్టిండు, రైతుకు ధీమానిచ్చిండు, అదేవిధంగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు, రైతు వేదికలు కట్టిన, ఊరూరా రైతు బంధు సమితులు పెట్టి రైతులను ఆర్గనైజ్ చేసిన, ఇదంతా వ్యవసాయదారుల కోసం, రైతుల కోసం, మన ప్రాంత బాగు కోసం చేసుకున్నాం. 24 గంటల కరెంటు ఇవాళ బ్రహ్మాండంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అందుతూ ఉంది. మరి 9.5 ఏళ్ళు ఇవాళ ఆసరా పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలు కానీ, ఇంకా చాలా చాలా సంక్షేమ కార్యక్రమాలు, కేసీఆర్ కిట్లు కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీకు చేవెళ్ళ నియోజకవర్గంలో పోయిన ఎన్నికల్లో మాటిచ్చినాం, 111 జీవోని ఎత్తేస్తామని చెప్పినాం, ఎత్తేసినాం. కాకపోతే దానిలో కూడా కొంతమంది న్యాయపరమైన చిక్కులు